Nalgonda Jilla Suryapet area aspatalo sisu tarmar and a gardena kalakalam ripindi. Rendwear canapulo, walker bob putte, marokari pop putindi. Aite, Tamaki Babi puttadan to Ipra Kutumbal got off for tonight. ఇద్దరు తల్లులు ఓ మగ పిల్లాడు నా కొడుకంటే కాదు నా కొడుకంటు తల్లుల వాదన బంధువుల బాహాబాహి సీన్ కట్ చేస్తే పోలీసుల జోక్యం డిఎన్ఏ టెస్టులు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ గా కనిపిస్తున్న దృశ్యాలివి ఇలాంటి ఘటనే మరొకటి నల్గొండ జిల్లాలో జరిగింది అరవపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన గంట లావణ్య కేతేపల్లి మండలం గుడివాడకు చెందిన పుష్పలత కాన్పు కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చేరారు మొదట లావణ్యకు డెలివరీ చేసిన డాక్టర్లు శిశువుని అప్పగించకుండా ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తరలించారు బంధువులకి బాబు పుట్టాడని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది దాంతో హ్యాపీ మూడ్లో ఉన్నారంతా అయితే కాసేపటికే మీకు పుట్టింది మగపిల్లాడు కాదు ఆడపిల్లంటూ పాపను చేతులు పెట్టారు సిబ్బంది అటు పుష్పలత కూడా ప్రసవించింది ఆమెకు పుట్టిన బాబును బయటికి తీసుకొస్తుండగా తమ పెట్టానంటూ లావణ్య బంధువులు లాక్కున్నారు సిబ్బంది పిల్లల్ని తారుమారు చేశారని గొడవకు దిగారు పుట్టిన పిల్లలకి వాళ్ల డీటెయిల్స్తో ట్యాగులు కట్టలేదు కాబట్టి ఆసుపత్రి స్టాఫ్ ఏం చెప్పాలో అర్థం కాక తెల్లమొహాలేశారు గొడవ ముదురుతుండటంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి ఫస్ట్ బాబా పాప అని అడిగారు బాబు సార్ అన్నారు ఇంజక్షన్ లేచి అన్ని వేసిన తర్వాత ఆపరేషన్ చేసి నీకు మళ్ళీ బాబే పుట్టిండు ఆపరేషన్ చేయనా వద్దా అని అడిగారు పిల్లలు లేకుండా చేసేయండి నాకు అన్నారు అంటే ఆపరేషన్ చేసిన అబ్బాయిని తీసుకొని డబ్బులు వేసుకొని బయటకు వెళ్ళేసరికి వాళ్ళు ఎత్తుకొని గబాగబా ఊరికిరట ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం లావణ్యకు ఆడపిల్ల పుష్పలతకి మగపిట్ట పుట్టారని చెప్తున్నారు యూజువల్గా మేము పుట్టగానే మేము ట్యాగ్ వేసేస్తాము బేబీ కాళ్ళకు ట్యాగ్ వేసేసి బేబీ చేయి మీద మదర్ పేరు రాస్తాం మదర్ వాళ్ళని క్లీన్ చేస్తుంటే ఈ ఆడపిల్ల పుట్టిన ఈ లావణ్య బంధువులు వచ్చేసి మాకు స్కానింగ్ చేయించుకోవాలి మేము బయట మాకు మగపిల్లడని చెప్పారు మగపిల్లడు మా పిల్లవాడే అని చెప్పేసి మా ఆయా దగ్గర నుంచి బేబీని తీసుకొని బయట తీసుకెళ్ళిపోయారు వాళ్ళు సో వెంటనే పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేశాము పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు ఎవరికి మగబిడ్డ పుట్టాడో ఆరాధిస్తున్నారు అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించైనా న్యాయం చేస్తామని చెప్పారు